మీకోసం ఒకటే కోరుకుంటాం. 14 కిలోమీటర్ల పరిగెత్తిన యువత ఈ రోజున వారి సాక్షిగా చెప్ మీలో ఇంత శక్తి ఉంది. మీలో 14 కిలోమీటర్ పరిగెత్తగలిగే శక్తి ఉంది. ఆ శక్తిని దేశ నిర్మాణానికి వాడాలి. మీరందరూ కలల కలిజాలతో చేసిన యువత. మీకు ఉద్యోగాలు కావాలి, ఉపత్ అవకాశాలు కావాలి. మీకోసం నేను కష్టపడతాను, మీ ఇంట్లో మీ పెద్దల కోసం కష్టపడతాను, రోడ్ల మీదకి వస్తాను, దౌర్జన్యం చేసే గుండాలతో గొడవ పెట్టుకుంటాను, చొక్కా పట్టుకుంటాం, నిలదీస్తాం, రోడ్ల మీదకి తీసుకుంటాం. వీధుల్లో ఒక లాక్కొట్టి దగ్గర బుద్ధి చెప్తా ఒక్కొక్క గుండాకి. మీరు నన్ను నమ్మండి, జనసేనని నమ్మండి. మన నాయకులు మీకోసం పనిచేస్తారు. ప్రతి ఒక్క నాయకుల్లో నన్ను చూడండి. వాళ్ళు పని చేయకపోతే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకుంటాం. ఇన్ని సంవత్సరాలు మాట్లాడితే వైసీపీ నాయకులు, వైసీపీ అగ్ర నాయకత్వం, ఆ ఫోటోలో ఉన్న మహానుభావులు, ఢిల్లీకి వెళ్ళి నా మీద చాడీలు చెప్తా ఉంటారు చిన్నపిల్ల. సజ్జల గారికి ఇక్కడ నుంచి చెప్తున్నా, సజ్జల గారికి, బొత్స గారికి, ధర్మల ప్రసాదరావు గారికి, నన్ను తిట్టే వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్క వైసీపీ, నేను మీలాగా మీ నాయకుల్లాగా నేను ఢిల్లీకి వెళ్తున్నాను. ఈ తెలుగు నేల ఉత్తరాంధ్ర సమస్య ఉత్తరాంధ్రలో తెలుస్తాను, విజయనగరం సమస్య విజయనగరంకి వచ్చే తెలుస్తాను. పవన్ కళ్యాణ్ ఆపండి, పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పండి, పవన్ కళ్యాణ్ ఇవన్నీ పిచ్చిచాడు నేను చెప్పను. నేను మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉన్నవాడిని. మీరు చూశారు అది ఉండి కూడా నేను నా మీద కేసులు పెట్టినా, నా మీద చంపేస్తామని చెప్పి బయట ఎప్పుడు చెప్పను. నేను తేల్చుకుంటా, నా మీద ఇంత దమ్ము ఉంది. ఒక్కొక్క వైసీపీ నాయకుడికి మీరు నా చొక్కా పట్టుకున్న దమ్ము నా ఒక్కొక్కడికి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం. మీ ఫ్యూడలిస్టిక్ కోటలు కొట్టకపోతే